అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ గెట్ హోమ్. ఈరోజు నేను మార్నింగ్ అనేది మైత్రేయముహూర్తం వీడియో ఆగస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి నేను షేర్ చేశానండి. అయితే చాలామంది మిస్ అవుతారని చెప్పి మళ్ళీ ఒకసారి చేస్తున్నాను, ఎందుకంటే రేపే మనకి ఈ మైత్రేయముహూర్తం ఉంది. 7/8/2023 సోమవారం మనకి రాత్రి 10:26 నుండి 12:13 వరకు ఈ మైత్రేయముహూర్తం ఉంది. ఈ మైత్రేయముహూర్తంలో మనం అప్పు గనక తీర్చడానికి గల ఈ పరిహారం గనక చేసుకుంటే మనకి అప్పులు అనేవి త్వరగా తీరిపోవడమే కాకుండా మనకి జన్మలు అప్పు చేసే అవకాశమే రాదనమాట. అయితే పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నన్ను అక్కడ నాకు 4th డే నేను చేయొచ్చా, చేయొచ్చు కానీ పూజ గదిలోకి వెళ్లకుండా చేసుకోండి. లేదు అంటే మీ వారితో కానీ మీ పిల్లలతో కూడా మీరు ఈ పరిహారాన్ని దగ్గరుండి మీరు చెప్తూ ఒక్కొక్కటిగా వాళ్ళ చేత చేయించవచ్చు, కానీ మీరు దీపం వెలిగించడం అది మాత్రం చేయకండి. ఇక రెండవది ఏంటంటే కవర్ మార్నింగ్ రెడీ చేయాలా, నైట్ అమౌంట్ పే చేయాలా? కవర్ కూడా నైటే మనం రెడీ చేసుకోవాలండి. సిద్ధం చేసుకోమన్నాను, అన్ని రెడీగా పెట్టుకోమన్నాను, అంతేగానీ కవర్లో పెట్టమని అయితే నేను చెప్పలేదండి. నైట్ మాత్రమే మనం కవర్లో పెట్టుకోవాలి, లేదు అంటే అప్పులు మీరు ఆ టైంలో తీర్చాలనుకుంటే నైట్ తీర్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ డబ్బులు కొరకు చేయొచ్చండి. మీరు ఆ సమయంలో వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక 10 రూపాయలైనా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలా తీసుకుంటే గనక మైత్రేయముహూర్త సమయంలో తీసుకుంటే మీ డబ్బులు మీకు త్వరగా వచ్చి చేరుతాయి. ఇక నెక్స్ట్ కమెంట్ ఏంటంటే తమలపాకు దీపం మార్నింగ్ పెట్టాలా ఈవినింగ్ అని అడుగుతున్నారు. మార్నింగ్ తమలపాకు దీపం పెట్టేయండి, షష్ఠి తిథి ఉన్నప్పుడు. ఆ దీపంలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉంచండి, నైట్ వరకు వెలుగుతుంది. నైట్ మీరు అలాగే లేదంటే సాయంత్రం కూడా మళ్ళీ దీపం, అదే తమలపాకు దీపం కొండెక్కితే మళ్ళీ వెలిగించి ఈ మైత్రేయముహూర్త సమయంలో ఆ పరిహారం అనేది చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ ఆకు మంచివి దొరకడం లేదు అంటున్నారు. ఇప్పుడు అందరికీ అలాగే ఉన్నాయండి, చిన్నది చిరిగిన హోల్స్ ఉన్నా కూడా పర్వాలేదు, మీరు ఆ బిర్యానీ ఆకును అనేది యూజ్ చేయొచ్చు, అభ్యంతరం అయితే లేదు. ఈ చిన్న చిన్న సందేహాలకి నేను తెలిసిన వరకు నేను చెప్పానండి. పూర్తి వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. తప్పకుండా ఈ మైత్రేయముహూర్తంలో మీరు గనక ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు త్వరలో అప్పులన్నీ తీరిపోయి మీకు అనేది ఈ జన్మలో అప్పు చేసే పరిస్థితి అనేది మనకు రాకుండా ఉంటుంది. అయితే మనం చిన్న పూజా విధానం తప్పకుండా పాటించాలి. నైవేద్యం నేను మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను. నైవేద్యం కింద బెల్లం కానీ పటికి బెల్లం కానీ, లేదు అంటే పళ్ళు ఉంటే పళ్ళు పెట్టండి. మీరు చేయగలిగితే ఏదైనా నైవేద్యం కూడా మీరు చేసి పెట్టవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకం, అలాగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అని చెప్పేసి నమస్కారం చేసుకొని ఆ స్వామిని మీరు మనసారా వేడుకోండి. ఎందుకంటే మంగళవారం అప్పు తీరిస్తే అది త్వరగా తీరిపోతుంది. అందుకని తప్పకుండా ఈ చిన్న అది షష్ఠీ తిథి రావడం మనకి చాలా విశేషం. రేపు 7/8/2023 తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. అయితే ఇది చాలామంది మిస్ అవుతారని మళ్ళీ మీతో నేను షేర్ చేస్తున్నానండి. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మనం బాగుండడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే బాగుంటారో మనం కూడా అప్పుడే బాగుంటామండి. అందుకని ఈ చిన్న విషయాన్ని చాలామందికి మైత్రేయముహూర్తం అనేది ఎవరికి తెలియదు అనమాట, అందుకని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదండి ఈరోజు వీడియో, నాకు తెలిసిన ఈ చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలామంది మిస్ అవ్వడానికి గల కారణం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోకపోవడం, లేదు అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోకపోవడం. మన ఛానల్లో డైలీ 2 వీడియోలు అనేవి వస్తాయండి. ఒకటి మార్నింగ్ 10:45 ఒక వీడియో వస్తుంది, అలాగే ఈవినింగ్ 5:00 ఒక వీడియో వస్తుంది. ఈసారి నుంచి ఏమనుకుంటున్నానంటే మీరు 10:45 ఈ వీడియో పెట్టి చూసి ఏదైనా డౌట్స్ అడిగితే నేను ఈవినింగ్ 5:00 వీడియోలో నేను ఆ డౌట్స్కి అనేది క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని